చంద్రబాబు కాంగ్రెస్లోకి పంపించిన ఆ నేత ఎవరు? ఆ నేతనే చంద్రబాబు కాంగ్రెస్లోకి ఎందుకు పంపించారు? కాంగ్రెస్లో ఆ కీలక నేత పొజిషన్ ఏంటి? కాంగ్రెస్లోకి వెళ్లాక ఆ కీలక నేత ఎవరికి మద్దతుగా ఉన్నారు? టీడీపీకా కాంగ్రెస్కా? అసలు ఆ కీలక నేతకి చంద్రబాబుకి కాంగ్రెస్కి మధ్య ఏం జరుగుతుంది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. తమ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న నాయకులను ఆ నేత మరో పార్టీలోకి పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల రాయలసీమలో కొందరు నాయకుల వలసలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని పలువురు నాయకులు అంటున్నారు. ఇటీవల రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి ఆయన టీడీపీలో చేరతారని, ఈ మేరకు రంగం సిద్ధం చేసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. అయితే ఆయన చేరిక వెనుక ఉన్న పెద్ద హస్తమే ఉన్నట్టు సమాచారం. నిన్నటి మొన్నటి వరకు ఆయన టీడీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబును కూడా కలిశారు బైరెడ్డి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంలో బాబు హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో వాస్తవం లేకపోలేదని పలువురు నాయకులు అంటున్నారు. 2014లో సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్తో విభేదించిన నాయకులు రఘురామకృష్ణరాజును, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావును బీజేపీకి బాబుగారే పంపారన్నది వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉండి ఉండవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఏపీలో ప్రస్తుతం వైసీపీనే టీడీపీకి గట్టి పోటీ ఎదురవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు పక్కాగా వ్యూహం రచిస్తున్నట్లు తాజా వార్తలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వెనుక వెళ్లింది దాదాపుగా కాంగ్రెస్ నాయకులే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇందులో భాగంగానే టీడీపీలో చేరాలనుకున్న నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుసలో మరికొందరు నాయకులు కూడా కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది. చూసారు కదండి, బాబు వేసిన వ్యూహానికి వైసీపీ ఎలాంటి పాములు కదుపుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియచేయండి. మీరు కామెంట్లో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీని, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైకు కామెంట్లు అసలు మిస్ అవ్వకండి. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలిసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.